शशि दाड़ चेसि कैमेरा पगल कोट्टारु వాహనాన్ని పగలగొట్టారు నో పోలీస్ ఎంతవరకు మొత్తాయన చేయక నిచ్చిపుచ్చుకునే దారుల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రి తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాడి చేసిన వాళ్ళు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వాహనంలో కడప ఎంపీ బండి అనుకున్నారు పాలగొట్టింది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ దాడి చేసింది భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి మనుషులు క్లియర్ కట్ గా టీవీలన్నీ చూపించారు ఎంతవరకు అరెస్టుదారు అంటే హైదరాబాద్ మహానగరం విశ్వనగరం అని చెప్పుకునే మహానగరంలోనే వైసీపీ గుండాలు దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి తమ్ముడికి సంబంధించిన గుండాలు దాడి చేస్తే వైసీపీ గుండాలు దాడి చేస్తే హైదరాబాద్ మహానగరంలో మీడియా స్టాఫర్లు కొడితే ఇంతవరకు అరెస్టు లేవంటే పత్రికా స్వేచ్ఛ ఎలా ఉంది రెండు రాష్ట్రాల్లో మీడియా మీద దాడి ఎలా జరుగుతుంది ఫోర్త్ ఎస్టేట్ మీద దాడి జరుగుతా ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏం చెప్పింది ఫోర్త్ ఎస్టేట్ మీడియా మీద వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళ మీద చంపే ప్రయత్నం చేసి వాళ్ళ తాళం పగలగొట్టి వాళ్ళ వాహనం పగలగొట్టి వాళ్ళ కెమెరా పగలగొడితే ఈ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఇంతవరకు అరెస్టు లేవంటే రెండు రాష్ట్రాలు ఎలా మెలా కట్టాయి వాళ్ళకు కావాల్సిందండి పోలవరం పనులు జరగకూడదు పోలవరం 157 అడుగులని 135 అడుగులు తగ్గించాలి కృష్ణా వాటర్లో సగం సగం పంచుకోవాలి అమరావతికి పోతే అక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు రేటు పెరుగుతుంది దానికి అనుగుణంగా అమరావతిని చంపేశాడు పోలవరాన్ని గోదాట్లో ముంచేశాడు వైజాగ్ స్టీల్ అమ్మేస్తున్నాడు ఇప్పుడు బందర్ లడ్డు బందర్ పోర్టు 1000 కోట్లు కొట్టేస్తుంది ఓకే